నాకు నాన్నగారితో చేయడం కంటే దిల్రాజు గారు చేయడంతోనే ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే నేను ఆయన్ని చూసి వచ్చా, అబ్బా ఇప్పుడు నేను ఆర్టిస్ట్ నైతే హీరోయిన్ అనుకోండి, హీరో ఈ హీరోతో చేస్తే బాగుంది, నేను హీరోయిన్ అనుకోండి, హీరోయిన్తో ఎట్లా ఉంటుంది? ఒక టెక్నీషియన్గా, ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా అనుకున్నవాడుగా నాకు దిల్రాజు అనేవాడే నాకు హీరో, నాకు హీరోయిన్ కథ అనుకున్నప్పుడు నాన్నగారిని ముందే అనుకున్నారా మీరు ఈ సినిమాకు ఈ కథ కరెక్ట్ సరిపోతుందని మీరు ఏమైనా అనుకున్నారు అట్లా? అంటే నేను హీరో ఎవరు అనుకోలేదు. నా సినిమా ఒకటే సినిమా చూపిస్తున్నామని చూశారు మీరు. ఈ సినిమా కూడా చూస్తే అసలు నా స్టైల్ ఆఫ్ సినిమా మీకు అర్థమవుద్ది. నేను హీరో యాటిట్యూడ్ బేస్ చేసుకుని సినిమాలు వెళ్ళిపోతుంటాయి, హీరో ఆడు ఎలా బిహేవ్ చేస్తుంటాడని. సో నేను ఫస్ట్ క్యారెక్టర్ బేసిక్గా నా సినిమాలో హీరో నేనే, ఫస్ట్ హీరోని నేను, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తాను, ఎలా మాట్లాడతాను, ఏం చేస్తానని నా కథల వరకు పర్సనల్గా నేనే హీరోని, ఒక హీరో అనుకున్న తర్వాత, ఆ తర్వాత నాని గారు అనుకున్న తర్వాత నానిగారి బాడీ లాంగ్వేజ్ని నా బాడీ లాంగ్వేజ్ని ఆయన బాడీలో ట్రాన్స్ఫార్మ్ చేస్తూ డైలాగ్స్, సీన్స్ అన్నీ రాసుకుంటూ వెళ్ళాం.